యేసు ప్రభువుకి ఏ కులమని, ఏ మతమని, ఏ ప్రాంతమని, ఏ దేశమని ఆయనకు ఎలాంటి పక్షపాతము కూడా లేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వంశములో నుండి, అది అల్పమైన వంశమైనా, అది గొప్ప వంశమైనా, ప్రతి భాషలో నుండి ఆ భాష మాట్లాడేటువంటి వారు భూమి మీద కొద్దివారే అయినా ఎంతో ఎక్కువ మంది ఉన్నా, ప్రతి ప్రజలో నుండి, ప్రతి జనములో నుండి ఆయన తన రక్తాన్ని ఇచ్చి మనుషులను కొన్నాడు. హల్లెలూయా. ఆయనకు పక్షపాతం లేదు. వీడు నల్లగున్నాడు, వీడు పొట్టిగున్నాడు, వీడు లావుగున్నాడు, వీడు చదువుకున్నాడు, వీడికి ఉద్యోగం ఉంది, వీడికి ఉద్యోగం లేదు అని ఆయన పక్షపాతం లేకుండా ప్రతి వంశంలో నుండి, ప్రతి భాషలో నుండి, ఎన్నో మారుమూల ప్రాంతాలలో ట్రైబల్స్ ఉంటారు, వాళ్ళకి లిపి కూడా ఉండదు, దేవుడు వారిని కూడా రక్షించాడు. హల్లెలూయా. ఒక దేవుడు అంటే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి కూడా ఆయన రక్షణ సువార్తను తీసుకుని వెళ్ళాడు. వారందరికీ సువార్త ప్రకటించబడినటువంటి తర్వాతనే ఆయన యొక్క ఉగ్రత ఈ భూమి మీద కుమరించబడింది. అంతవరకు కుమరించబడింది, ఎందుకంటే ఆయన ప్రతి మనిషిని ప్రేమిస్తూ ఉన్నాడు, నీకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, నీ జీవితాన్ని ఆయనకు సమర్పించు. ఈ దినమందు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయమును వచనము వెంబడి వచనమును మనము ధ్యానించనయున్నాం. ఈ అధ్యాయములో 14 వచనాలు ఉన్నప్పటికీ 7 ప్రధానమైనటువంటి వ్యక్తులను చూస్తాం. అందులో మొదటి వ్యక్తి సింహాసనము మీద ఆసీనుడై ఉన్నటువంటి వాడు, 2వది బలిష్ఠుడైన దేవదూత, 3వది వధింపబడినటువంటి గొర్రెపిల్ల, 4వదిగా 4 జీవులు, 5వదిగా 24 పెద్దలు, 6వదిగా కోట్ల కొలది దేవదూతలు, 7వదిగా సర్వ సృష్టము అనగా పరలోకమందును, భూమి మీదను, భూమి క్రిందను ఉన్నటువంటి ప్రతి జీవి. మొదటి వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు అనికుడి చేత చూచి తిని. చూడండి, 4వ అధ్యాయంలో యోహాను ఆ యొక్క పరలోకము తెరవబడినప్పుడు పరలోకములో ఆయనకు కనిపించినటువంటి 7 ప్రధానమైనటువంటి విషయాలను తెలియజేశాడు. అందులో మొదటిది ఒక సింహాసనం ఆయనకు కనిపించింది. ఆ యొక్క సింహాసనము మీద ఆసీనుడైనటువంటి ఒక వ్యక్తిని ఆయన చూచాడు. ఆ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నటువంటి వ్యక్తి పద్మరాగము వలెనో, సూర్యకాంతము వలెనో ఆయన ఉన్నాడని చెప్పాడు. 2వదిగా ఆ యొక్క సింహాసనమును ఏమి ఆవరించి ఉన్నదంటే మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు ఆవరించి ఉండడం ఆయన చూశాడు. 3వదిగా 24 సింహాసనములు ఆ యొక్క సింహాసనము చుట్టూ ఉండడం, ఆ యొక్క 24 సింహాసనముల మీద 24 పెద్దలు కూర్చోవడం, వారు తెల్లని వస్త్రములు ధరించుకొనినటువంటి వారై సువర్ణ కిరీటములను పెట్టుకొని ఉండటం యోహాను చూశాడు. 4వదిగా ఆ యొక్క సింహాసనము నుండి ఉరుములు, ధ్వనులు, మెరుపులు బయలుదేరడం ఆయన చూశాడు. 5వదిగా ఆ యొక్క సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలిస్తూ ఉన్నాయి, అవి దేవుని యొక్క 7 ఆత్మలని ఆయన చూశాడు. 6వదిగా ఆ యొక్క సింహాసనము ఎదుట స్ఫటికమును పోలినటువంటి గాజు వంటి సముద్రము వంటి దానిని ఆయన చూశాడు. 7వదిగా 4 జీవులు ఆ యొక్క సింహాసనము మధ్యను, ఆ యొక్క సింహాసనము చుట్టూను ఉండటం ఆయన చూశాడు. ఇప్పుడు 5వ అధ్యాయంలో ఆయన
చూచినటువంటి వాటిని రాస్తూ ఉన్నప్పుడు ఏడు ప్రధానమైనటువంటి వ్యక్తులను ఆయన ఈ యొక్క అధ్యాయంలో రాస్తూ ఉన్నాడు. అందులో మొదటి వ్యక్తి సింహాసనమునందు ఆసీనుడై ఉన్నటువంటి వాడు, ఆయన మన తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన తన కుడి చేతిలో ఒక పుస్తకము, ఒక గ్రంథమును ఆయన పట్టుకొని ఉన్నాడు. ఆ యొక్క గ్రంథమునకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఆ యొక్క గ్రంథము ఏడు ముద్రలతో సీల్ చేయబడింది. ఆది కాండములో ఆదాము హవ్వలు దేవుడు తినద్దు అని చెప్పినటువంటి ఆ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని ఎప్పుడైతే తిన్నారో, ఎప్పుడైతే పాపం చేశారో, అప్పుడు దేవుడు ఈ యొక్క గ్రంథాన్ని రాసి ఉంటాడేమో అన్నటువంటిది నా యొక్క అభిప్రాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి మీరు చదివితే ఆ శ్రమలను చదివినప్పుడు దేవుడు కొద్దిగా కఠినస్థుడుగా మనకు కనిపించవచ్చు. అయితే ఆది కాండము 1వ అధ్యాయము నుండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం వరకు కూడా ఆయన ప్రేమస్వరూపిగానే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు అని మనం చూసినట్లయితే ఆది కాండంలో దేవుడు 5 దినములలో మనిషికి అవసరమైనటువంటి సర్వ సృష్టిని సృష్టించినటువంటి పిదపనే ఆయన 6వ దినమున నరుణ్ణి నిర్మించాడు, 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు, మనల్ని కూడా విశ్రాంతి తీసుకోమన్నాడు. అది దేవుని యొక్క ప్రేమకు నిదర్శనం. అయితే మనిషి పాపం చేశాడు, దేవుడు తినద్దన్నటువంటి ఆ యొక్క మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తిన్నాడు. నేను అనుకుంటాను అప్పుడు దేవుడు ఈ యొక్క భూమి ఎలా అంతరించిపోవాలో, ఈ భూమి మీద ఉన్నటువంటి చెడు, దుర్మార్గత, దుష్టత్వము ఎలా అంతరించిపోవాలో ఆయన ఒక ప్రణాళికను రూపొందించాడు. అట్ ది సేమ్ టైం ఆ యొక్క భూమిని ఆయన నిర్మూలము చేసి క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని ఏర్పరిచేటువంటి ఆ యొక్క విషయంలో ఆయన ముద్రలు వేశాడు. ఎందుకంటే ఆయన మరలా మనిషికి ఒక అవకాశం ఇవ్వడానికి. ఆ అవకాశం ఏంటో దాని తర్వాత మనం చూద్దాం. 2, 3, 4, 5 వచనాలను చదువుకుందాం. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడనో కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. 2వదిగా యోహాను ఏం చూస్తున్నాడంటే బలిష్ఠుడైనటువంటి దేవదూత. ఈ యొక్క బలిష్ఠుడైనటువంటి దేవదూత ప్రచురము చేస్తున్నాడు బిగ్గరగా. ఏమనంటే ఎవరు 7 ముద్రల చేత ముద్రించబడినటువంటి ఆ యొక్క గ్రంథమును విప్పగలడు, తెరవగలడు? అప్పుడు అక్కడ తెలిసినటువంటి విషయం ఏంటంటే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఎవరు ఆ యొక్క గ్రంథాన్ని విప్పడానికి యోగ్యులు కారు. ఎందుకంటే ఆ యొక్క ముద్రలను విప్పడానికి వారికి శక్తి లేదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు అర్థం చేసుకోవడానికి ఆయన ఎవరు విప్పజాలని ముద్రలతో ఆ గ్రంథాన్ని ముద్రించాడు. హల్లెలూయా. పరలోకమందు ఎలాంటి బలిష్ఠులైనటువంటి దేవదూతలు కానీ, ఎలాంటి దేవదూతలు కానీ, ఎలాంటి భక్తుడు కానీ, ఎలాంటి పరిశుద్ధులు కానీ ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉన్నటువంటి ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క పుస్తకమును విప్పుటకు
ఎవరికి నీ శక్తి సరిపోదు. అలాంటి ముద్రలతో ఆయన ఆ పుస్తకాన్ని ముద్రించాడు. ఎందుకంటే ఆ యొక్క పుస్తకము ఒకవేళ తెరవబడితే, ఆ ముద్రలు ఒకవేళ తెరవబడితే, ఈ యొక్క భూమి అంతము ప్రారంభమవుతుంది. ఒకవేళ ఏ దేవదూతైనా ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని తీసుకొని విప్పితే, మనుషులు ఉన్న పాటున మరణించేటువంటి పరిస్థితి, అకస్మాత్తుగా ఈ యొక్క లోకము అంతరించిపోయేటువంటి పరిస్థితి. అందుకే దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడంటే, కేవలము గొర్రెపిల్ల మాత్రమే, అనగా వధింపబడినటువంటి గొర్రెపిల్ల మాత్రమే విప్పగలిగినటువంటి ముద్రలను ఆయన పుస్తకానికి వేశాడు. పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఎవ్వరూ విప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాడికి శక్తి సరిపోవడం లేదు. అప్పుడు యోహాను ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే ఆ యొక్క సింహాసనము చుట్టూ ఉన్నటువంటి 24 సింహాసనముల మీద ఆసీనులై ఉన్నటువంటి 24 పెద్దలలో ఒక పెద్ద అంటున్నాడు, లేదు, ఈ యొక్క గ్రంథాన్ని విప్పడానికి, ఈ యొక్క ముద్రలను విప్పడానికి, ఈ గ్రంథాన్ని తెరవడానికి, ఇందులో దేవుడు రాసినటువంటి విషయాలు నెరవేర్చబడ్డానికి యోగ్యుడైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు. అతడు ఎవరంటే దావీదుకు చిగురైనటువంటి వాడును, యూదా గోత్రపు సింహమైనటువంటి యేసు ప్రభువు మాత్రమే ఈ యొక్క ముద్రలను విప్పగలడని చెప్పాడు. హల్లెలూయా. రెండవ ఆత్మీయ పాఠం ఏంటంటే, ఏ బలిష్ఠుడు, ఏ దేవదూత, ఏ పరిశుద్ధుడు ఆ యొక్క గ్రంథాన్ని విప్పకుండా దేవుడు ముద్రించాడు? ఎందుకో తెలుసా? కేవలము ఆ యొక్క ముద్రలను విప్పడానికి ఎవరిని యోగ్యునిగా దేవుడు ఎంచుకున్నాడంటే, దావీదుకు చిగురు, యూదా గోత్రపు సింహము. ఆయన వధించబడాలి. అందుకోసమని మూడవదిగా చూడండి, యోహాను ఎవరిని చూస్తున్నాడంటే 6-7 వచనములను చదువుకుందాం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఇప్పుడు యోహాను ఆ సింహాసనమునకును 4 జీవులకును 24 పెద్దలకును మధ్యన వధింపబడి ఉన్నట్లు ఉన్నటువంటి ఒక గొర్రెపిల్లను ఆయన చూస్తున్నాడు. యేసు ప్రభువు వధించబడ్డాడు మన కొరకు. ఆ ప్రత్యక్షత పరలోకంలో యోహాను చూస్తూ ఉన్నాడు. అందుకోసమనే మన యొక్క ధ్యానాంశం ఏమిటంటే, భూమి మీద వధింపబడినటువంటి గొర్రెపిల్లకు పరలోకమందు అర్పింపబడినటువంటి ఆరాధన. ఈ యొక్క వధింపబడినటువంటి గొర్రెపిల్ల మాత్రమే ఆ యొక్క ముద్రలను విప్పడానికి శక్తి కలిగినటువంటిది. ఏ రోజైతే ఆదాము హవ్వలు పాపం చేశారో, దేవుణ్ణి వద్దనుకొని దేవుని మాటకు అవిధేయత చూపి అపవాది యొక్క ఉచ్చులో పడిపోయారో, ఆ రోజు దేవుడు నేను సృష్టించినటువంటి ఈ యొక్క భూమ్యాకాశములు లయమైపోవాలి, ఎందుకంటే నేను మనిషిని పరిశుద్ధునిగా సృష్టించాను, ఆయన పరిశుద్ధునిగా బ్రతికి పరిశుద్ధ దేవునితో పరిశుద్ధమైనటువంటి సహవాసమును కలిగి పరలోకములో పరిశుద్ధంగా నిత్యము జీవించాలని దేవుడు ప్రణాళికను కలిగి నరుణ్ణి సృష్టిస్తే, నరుడు ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని మాటకు అవిధేయత చూపి పాపంలో పడిపోయి తన్ను తాను అపవిత్రపరుచుకున్నాడు. తనను అపవిత్రపరచుకున్నటయే కాదు, హవ్వ తన భర్త అయినటువంటి ఆదామును అపవిత్రపరిచింది. వీరిద్దరూ అపవిత్రపరచబడుట ద్వారా వారి కుమారుడైనటువంటి
కయీను అపవిత్రపరచబడ్డాడు. ఎప్పుడైతే వారి సంతానము అపవిత్రపరచబడిందో ఈ యొక్క భూమి అపవిత్రపరచబడింది. అందుకే దేవుడు అనుకున్నాడు, ఈ యొక్క భూమి ఆకాశములను నేను లయము చేయాలి. ఎలా ఇవి లయం అవుతాయంటే, ఈ లయము అన్నటువంటి ప్రక్రియ ఎప్పుడు ప్రారంభించబడుతుందంటే, ఈ యొక్క ముద్రలు విప్పబడినప్పుడని ఆయన ఆ గ్రంథానికి ముద్రలు వేశాడు. ఆ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడైనటువంటి ఆ యొక్క గొర్రెపిల్లను కూడా ఆ దేవుడే మన కొరకు పంపించాడు. హల్లెలూయా! ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపం చేశారో, ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు వారికి చర్మపు చొక్కాయలను చేయించాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ రోజుకి అది తాత్కాలికమైనటువంటి పరిష్కారమని దేవునికి తెలుసు. మనిషి పాపం చేశాడు, ఆ పాపం నుండి మనిషి రక్షింపబడాలంటే రక్తము చిందించబడాలి. దీన్ని అర్థం చేసుకోవడం చాలా సింపుల్. నేను దీన్ని ఈ విధంగా చెప్తాను. మనకు ఒకవేళ జ్వరం వస్తే మాత్ర వేసుకుంటాం, అనారోగ్యం వస్తే మెడిసిన్ తీసుకుంటాం. మనిషి పాపానికి కూడా పరిహారం అన్నటువంటిది రక్తము ద్వారానే. నేను ఎందుకు మెడిసినే తీసుకోవాలి అంటే అది బుద్ధిహీనత అవుతుంది. కాబట్టి మనిషి పాపానికి రక్తమే ఎందుకు ప్రాయశ్చితం అంటే అది కూడా అంతే బుద్ధిహీనత అవుతుంది. అందుకే దేవుడు ఒక గొర్రె పిల్లగా యేసు ప్రభుని లోకంలోనికి పంపించాడు. హల్లెలూయా! ఆ యేసు ప్రభువుని ఆయన గొర్రె పిల్లగా పంపించి ఆయనను నీ స్థానములో నా స్థానములో వధించాడు. ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా ప్రతి మనిషి పాపము కడగబడుతుంది, పవిత్రపరచబడుతుంది. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు, దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడే ఒక జంతువును చంపి ఆ రక్తాన్ని ఆయన చిందింపజేసి ఆ యొక్క జంతువు యొక్క చర్మముతో వారికి చొక్కాయలను చేయించాడు. ఆ రోజు ఆయన వధించినటువంటి జంతువు రక్తము ఏ విధముగా ఆదాము యొక్క పాపానికి ప్రాయశ్చిత్తాన్ని తెచ్చిందో, అదేవిధంగా యేసు ప్రభువు చిందించినటువంటి రక్తము ప్రతి మనుషుని పాపానికి ప్రాయశ్చిత్తాన్ని తెచ్చింది. ఆ రోజు వధింపబడినటువంటి ఆ జంతువు యొక్క చర్మము ఏ విధముగా ఆదాము హవ్వలకు చొక్కాయలుగా ఉపయోగపడ్డాయో, అదేవిధంగా ఆ గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తు చర్మము మనకు రక్షణ వస్త్రముగా దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా! కాబట్టి మన జీవితాలలో వధింపబడినటువంటి గొర్రెపిల్లను మనం కలిగి ఉన్నామా? సిలువలో ఆయన వేలాడుతున్నటువంటి దృశ్యం మన కన్నుల ఎదుట కనిపిస్తూ ఉంటుంది. అయితే పరలోకములో యోహానుకు ఏ దృశ్యం కనిపిస్తుందంటే, సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసు ప్రభు కాదు. ఏ యేసు ప్రభు అంటే వధింపబడి ఉన్నట్లుగా ఉన్నటువంటి గొర్రెపిల్ల. ఎందుకంటే ఆయన వధించబడినప్పుడు ఆయన రక్తం నీ పాపానికి ప్రాయశ్చిత్తాన్ని తీసుకుని వస్తే ఆయన చర్మం నీకు రక్షణ వస్త్రముగా ధరింప చేయబడింది. ఉందా మన ఆత్మీయ జీవితంపై ఆ యొక్క రక్షణ వస్త్రం? ఆయన రక్తంలో మనం కడగబడ్డామా? దేవుడు చివరి నిమిషము వరకు, అనగా ఆ యొక్క పుస్తకమునకు వేయబడినటువంటి 7 ముద్రలను విప్పేంత వరకు ఆయన మనిషికి అవకాశం ఇస్తూనే ఉన్నాడు. యేసు ప్రభు నీ కొరకు రక్తం కార్చాడు. ఆయన రక్తంలో నీ పాపములు క్షమించబడతాయి. ఆయన ఇచ్చేటువంటి రక్షణ వస్త్రాలను నీవు ధరించుకోవాలని. 4వదిగా మనం చూద్దాము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణులను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను
ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ యొక్క నాలుగు జీవులు ఏం చేస్తూ ఉన్నారంటే వీరు దేవుని ఎదుట సాగిలపడుతూ ఉన్నారు. మన జీవితాలు దేవునికి సాగిలపడేవిగా ఉండాలి, అంటే దేవునికి సమర్పించుకునేటువంటివిగా ఉండాలి. నేను దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని కప్పుకున్నాను, ధరించుకున్నాను, ఆయన రక్తంలో కడగబడ్డాను అంటే సరిపోదు. ఆయన రక్షణ వస్త్రములను ధరించుకునినటువంటి నీవు, ఆయన రక్తములో కడగబడినటువంటి నీవు ఆయన ఎదుట సాగిలపడేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ యొక్క నాలుగు జీవులు సాగిలపడుతూ ఉన్నారు. ఐదవదిగా ఈ యొక్క 24 పెద్దలు, వీరు కూడా తమ చేతిలో పరిశుద్ధుల ప్రార్థనలను పట్టుకొని వారు సాగిలపడ్డారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, నీవు సాగిలపడాలి, నీ ప్రార్థన నీకు పైగా ఎత్తబడాలి. హల్లెలూయా. వీరు సింహాసనముల మీద ఆసీనులై ఉన్నటువంటి 24 పెద్దలు. సింహాసనం అంటే ఎత్తుకుంటుందా కిందికి ఉంటుందా? ఎత్తులోనే ఉంటుంది. అయితే వీరు ఏం చేస్తున్నారంటే, వీరు పరిశుద్ధుల ప్రార్థనను పట్టుకొని వాటిని పైకి ఎత్తి వీరు సాగిలపడి ఆ యొక్క గొర్రెపిల్ల ఎదుట దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. నీ జీవితంలో నీకంటే నీ ప్రార్థన ఎక్కువగా ఉండాలి, నీ ఎత్తు కంటే నీ ప్రార్థన ఎత్తులో ఉండాలి. దాని అర్థం ఏంటంటే, నీ యొక్క ప్రార్థనా జీవితం అన్నటువంటిది చాలా బలముగా ఉండాలి, నీ ప్రార్థనా జీవితం సమృద్ధిగా ఉండాలి, నీ ప్రార్థన ఎత్తబడాలి. నీ ప్రార్థన ఎప్పుడు ఎత్తబడుతుందంటే నీవు ఆయన ఎదుట సాగిలపడినప్పుడు. హల్లెలూయా. నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికి, దేవునికి విధేయత చూపకుండా, దేవునికి నిన్ను నీవు సమర్పించుకోకుండా, నీ జీవితంలో ఆయనకు ఇష్టము లేని వాటిని పెట్టుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ఎత్తబడదు. కాబట్టి మన జీవితాలు సాగిలపడినప్పుడు మన ప్రార్థన దేవుని చెంతకు వెళ్తుందని మనం గుర్తించాలి. ఇంకా 24 పెద్దలు ఏం చేస్తున్నారో చూడండి. 5వదిగా మనం చూద్దాం, 9-10 వచనాలను చదువుకుందాం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడువారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులను గాను చేసితివి, కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. చూడండి, ఈ యొక్క 24 పెద్దలు సాగిలపడి వారు ఏమంటూ ఉన్నారంటే, నీవు యోగ్యుడవు, ఆ యొక్క ముద్రలను విప్పుటకు నీవు యోగ్యుడవు, ఎందుకంటే నీవు వధించబడినటువంటి గొర్రెపిల్లవు, నీ విలువైనటువంటి రక్తాన్ని చిందించావు. మానవుడు దేవునికి దూరమైపోయినప్పుడు తిరిగి మానవుణ్ణి దేవుని దగ్గరకు చేర్చగలిగినటువంటి ఆ రక్తాన్ని చిందింపజేసి ఆ రక్షణ వస్త్రాన్ని నీవు మానవునికి ధరింపజేశావు, గనుక నీవు యోగ్యుడవు. నీవు తప్ప ఈ యొక్క గ్రంథాన్ని ఎవరూ తెరవడానికి వీలు లేదు, నీవు తప్ప ఎవరు ఈ యొక్క ముద్రలను విప్పడానికి ఎన్నికైనటువంటి వారు కారు. ఇప్పుడు వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ప్రతి వంశములో నుండి, ప్రతి భాషలో నుండి, ప్రతి ప్రజలో నుండి, ప్రతి జనములో నుండి నీవు మనుషులను కొన్నావు. హల్లెలూయా. యేసు ప్రభువుకి ఏ కులమని, ఏ మతమని, ఏ ప్రాంతమని, ఏ దేశమని ఆయనకు ఎలాంటి పక్షపాతము కూడా లేదు.
ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వంశములో నుండి అది అల్పమైన వంశమైన అది గొప్ప వంశమైన ప్రతి భాషలో నుండి ఆ భాష మాట్లాడేటువంటి వారు భూమి మీద కొద్ది వారే అయినా ఎంతో ఎక్కువ మంది ఉన్నా ప్రతి ప్రజలో నుండి ప్రతి జనములో నుండి ఆయన తన రక్తాన్ని ఇచ్చి మనుషులను కొన్నాడు. హల్లెలూయా. ఆయనకు పక్షపాతం లేదు. వీడు నల్లగున్నాడు, వీడు పొట్టిగున్నాడు, వీడు లావుగున్నాడు, వీడు చదువుకున్నాడు, వీడికి ఉద్యోగం ఉంది, వీడికి ఉద్యోగం లేదు అని ఆయన పక్షపాతం లేకుండా ప్రతి వంశంలో నుండి ప్రతి భాషలో నుండి ఎన్నో మారుమూల ప్రాంతాలలో ట్రైబల్స్ ఉంటారు, వాళ్ళకి లిపి కూడా ఉండదు, దేవుడు వారిని కూడా రక్షించాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి కూడా ఆయన రక్షణ సువార్తను తీసుకుని వెళ్ళాడు. వారందరికీ సువార్త ప్రకటించబడినటువంటి తర్వాతనే ఆయన యొక్క ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరించబడుతుంది. అంతవరకు కుమ్మరించబడదు, ఎందుకంటే ఆయన ప్రతి మనిషిని ప్రేమిస్తూ ఉన్నాడు, నీకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, నీ జీవితాన్ని ఆయనకు సమర్పించు, సాగిలపడు ఆయన ఎదుట. ప్రభా, అవునాయన, నేను ఏ యోగ్యత ఎన్నిక అర్హత లేనివాడిని. అందుకే అక్కడ వారు అంటున్నారు, నీవు రాజ్యముగాను యాజకులుగాను చేశావని వారు కొత్త కీర్తన పాడుతారు. ఇంకా దేవునితో వైరాన్ని కలిగి పాపంలో బ్రతుకుతూ రాజ్యమును నీవు కలిగి ఉంటే ఆయన దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకో, ఆయన నేను ఒక రాజ్యంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా నీ జీవితంలో ఏమి చేయాలో దిక్కుతోచక వారిని వీరిని అడుక్కుంటూ విసిగిపోయావేమో, యాచన చేస్తున్నావేమో, ఆయన దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకో, ఆయన నిన్ను ఒక యాజకునిగా చేస్తాడు. రా యేసు ప్రభు దగ్గరికి. నేను ప్రేమ కలిగినటువంటి వాడిని గనుకనే నా యొక్క కుమారుడైనటువంటి క్రీస్తును గొర్రెపిల్లగా వధించాను. ఎందుకు వధించారంటే వారికి రక్షణ వస్త్రాన్ని ధరింపజేసి వారి పాపములకు ప్రాయశ్చిత్తమును కలుగజేయుటకు మాత్రమే కాదు, ఏ విధముగా ఆది కాండములో నేను నరుని నిర్మించినప్పుడు సర్వ సృష్టి పైన అతనికి అధికారాన్ని ఇచ్చి నీవు ఈ యొక్క భూమిని పరిపాలన చేయమని చెప్పానో, ఆ విధంగా మరలా తిరిగి నా రక్తములో కడగబడినటువంటి వారు, నా రక్షణ వస్త్రమును ధరించుకొనినటువంటి వారు మరలా ఏలుతారు. హల్లెలూయా. అందుకే అక్కడ ఆ 24 పెద్దలు అంటున్నారు, ప్రభా ప్రతి వంశములో నుండి ప్రతి భాషలో నుండి ప్రతి ప్రజలో నుండి ప్రతి జనములో నుండి నీవు రక్తాన్ని ఇచ్చి వారిని కొన్నావో, ఎందుకంటే వారిని రాజ్యముగాను యాజకులుగాను చేశావు, వారు ఈ భూమి మీద మరలా ఏలుతారు. యేసు ప్రభు తిరిగి వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మనందరము ఆయనతో కూడా ఏలుతాము. హల్లెలూయా. ఒకరోజు మనం పరిపాలన చేస్తాం, ఈ ముఖ్యమంత్రిలా కాదు, ఈ యొక్క ప్రధానమంత్రిలాగా కాదు, ఈ యొక్క ఎమ్మెల్యేలాగా కాదు, ఆయన వచ్చినప్పుడు నీతి న్యాయం అన్నటువంటి రాజ్యము ఈ యొక్క భూమి మీద స్థాపించబడుతుంది. ఆ యొక్క పాలనలో మనందరము కూడా పథకాలను తీసుకునేటువంటి వారిగా కాదు, కానీ పరిపాలించే వారిగా ఉంటాం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. ఈరోజు మనము ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నాం, ఎందుకంటే ఏ నాయకుడు మనకు మంచి పథకాలు ఇవ్వగలడని. అయితే ఎన్నుకో యేసు ప్రభుని నాయకునిగా, ఆయన తిరిగి నాయకునిగా రాజుగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనతో నీవు పరిపాలించే వానివిగా చేయబడతావు. 6వదిగా ఆయన ఎవరిని చూస్తున్నాడంటే కోట్ల కొలది దూతలను. 11-12 వచనాలను చదువుకుందాం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు
మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. ఇప్పుడు చూడండి, ఆయన ఇంకా ఎవరిని చూస్తున్నాడంటే కోట్ల కొలది దేవదూతల్ని చూస్తున్నాడు. నాలుగు జీవులు, 24 పెద్దలు, ఇప్పుడు కోట్ల కొలది దేవదూతలు పరలోకంలో ఉన్నారు. అన్ని కోట్ల దేవదూతలు కూడా ఆ యొక్క ముద్రను విప్పలేకపోయాయి. నాకు అనిపిస్తుంది, ఎక్కడ వారు ఒకవేళ మనిషి చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి విసిగిపోయి ఆ ముద్రను విప్పేస్తే దేవుని ఉగ్రత ఈ భూమి మీదకి కుమ్మరించబడుతుంది అనేమో, దేవుడు కేవలము గొర్రెపిల్ల మాత్రమే విప్పగలిగినటువంటి ముద్రలు వేశాడు. ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాను, ఒక ఆమె భర్తను చంపేసింది, జైల్లో ఉంది. ఆమెను ప్రశ్నించారు, అమ్మ చంపేశావు నీకు బాధ లేదా అంటే ఏడుస్తూ ఉంది, ఏంటంటే ఆవేశంలో చంపేశాను. ఆవేశంలో దేవుడు ఆ పుస్తకాన్ని తెరవకుండా, ఆవేశంలో దేవదూతలు ఆ యొక్క పుస్తకాన్ని తెరవకుండా, ఆవేదనలో బలిష్ఠులైనటువంటి దేవదూతలు ఆ పుస్తకాన్ని తెరవకుండా భూమిని ఆకాశాన్ని అంతం చేయకుండా ఉండడానికి దేవుడు ప్రణాళికను వేశాడు. ఆ ప్రణాళిక యేసు క్రీస్తు గొర్రెపిల్లగా వధించబడుట. ఆయనకి ఎంత ప్రేమ అంటే తండ్రితో సమానముగా కూర్చుండేటువంటి భాగ్యమును ఆయన కలిగి ఉన్నప్పటికీ దాన్ని సహితము ఆయన విడిచిపెట్టి నీ స్థానంలో నా స్థానంలో చనిపోయాడు. ఆయన ఇప్పటికీ అవకాశం ఇస్తున్నాడు నీవు ఆయన్ని తెలుసుకోవాలని. ఇప్పుడు ఈ యొక్క దేవదూతలు, కోట్ల కొలది దేవదూతలు, వధింపబడినటువంటి గొర్రెపిల్ల అని వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. 7 స్తుతులను వారు దేవునికి అర్పిస్తూ ఉన్నారు. చూడండి, వధింపబడినటువంటి గొర్రెపిల్ల అని వారు సంబోధిస్తూ మొదటిగా ఏమంటున్నారు, శక్తి ప్రభువా నీవు శక్తిమంతుడవు. పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ ముద్రలను విప్పుటకు ఎవనికి శక్తి లేకపోయింది. అయితే నీవు మాత్రమే శక్తి కలిగి ఉన్నావు గనుక నీకు శక్తి అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. మన జీవితాలలో మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆయన శక్తిని స్మరిస్తూ గుర్తిస్తూ మనము దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. రెండవదిగా వారు అంటున్నారు ఐశ్వర్యం, సకల ఐశ్వర్యం ఆయనకు చెందినటువంటిది. మూడవది జ్ఞానము, ఆయన జ్ఞానమయ్యున్నాడు. జగత్తు పునాదులు వేయబడక మునిపే ఆ జ్ఞానము దేవుని దగ్గర ఉండిందని జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథంలో రాస్తున్నాడు. ఆ జ్ఞానం యేసు ప్రభు కనుక ఆ జ్ఞానం ఆయనకు చెందినటువంటిదే. నాలుగవదిగా ఆయన అంటున్నాడు బలం, ఆ ముద్రలను విప్పడానికి ఆయన బలయ్యాడు. ఆ విప్పడానికి అవసరమైనటువంటి బలము ఆయనకు మాత్రమే ఉన్నది కనుక మనము ఆయన బలవంతుడని గుర్తించాలి. అందుకే ఆయన జన్మించడానికి ముందుగా ప్రవక్త అయిన యెషయా ద్వారా ఆయనకు ఇవ్వబడినటువంటి పేర్లలో ఒక పేరు ఏంటంటే ఆయన బలవంతుడు. మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఈ విషయాలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. మన బట్టలను బట్టి, కారును బట్టి, ఇల్లును బట్టి, ఉద్యోగాన్ని బట్టే కాదు, వాటిని బట్టి చేయడం మంచిదే. ఆయన ఎంత శక్తి కలిగినటువంటి వాడో, ఆయన ఎంత జ్ఞానవంతుడో, ఆయన ఎంత బలవంతుడో, ఆయన ఎంత ఐశ్వర్యవంతుడో బైబిల్ తెలియజేస్తుంది. వాటిని మనం రాసుకుని ఉంటనే చదవడం కాదు, బైబిల్ చదివినప్పుడు ఆయన ఎట్టివాడో మనం రాసుకోవాలి. అందును బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. ఐదవదిగా ఘనత, ఆయనకే సమస్త ఘనత. ఎందుకంటే ఆయన ఘనత వహించినటువంటి వాడు, ఆయన ఘనుడు, ఆయన ఘనకార్యములు చేశాడు. ఏ నరుడు చేయనటువంటి ఘనకార్యం ఆయన చేశాడు. ఆ ముద్రలను విప్పడానికి అవసరమైనటువంటి వ్యక్తిగా ఆయన తన్ను తాను మన కొరకు అర్పించుకొని మరణించినటువంటి ఘనుడు ఆయన. ఆరవదిగా మహిమ,
ఏడవది స్తోత్రములు. కాబట్టి ఆయనకు ఏడు కొమ్ములు ఉన్నాయని మనం పై వచనాల్లో చూసాం. ఆయనకు ఏడు కన్నులు ఉన్నాయని మనం చూసాం. అవి ఏడు ముద్రలను విప్పడానికి సహాయం చేశాయి. ఆయనను పరలోకమందు ఉన్నటువంటి వేల కొలది కోట్ల కొలది దేవదూతలు ఈ యొక్క ఏడు విషయాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. చివరిగా యోహాన్ ఏం చూస్తున్నాడంటే ప్రతి సృష్టము చూడండి, 13-14 వచనాలు చదువుకుందాం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగాకని చెప్పుట వింటిని. ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. చివరిగా ప్రతి సృష్టము ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. వధింపబడినటువంటి గొర్రెపిల్లను ఆరాధిస్తున్నాయి. పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ, సముద్రములో కానీ ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఆయనను స్తుతిస్తూ ఉన్నాయి. నీకే స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. గమనించండి, మన ఆత్మీయ జీవితాలలో మనము మేలు జరిగినప్పుడే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. మేలు జరగకపోతే దేవుణ్ణి స్తుతించం. అయితే యుగ యుగములు ఆయనకు చెందాల్సినటువంటి స్తోత్రములను మహిమ ఘనత ప్రభావములను మనము దేవునికి చెల్లించాలి. మనము వధింపబడినటువంటి గొర్రెపిల్లను ఎలా ఆరాధిస్తున్నామో మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ఆ జీవులు, ఆ 24 పెద్దలు, ఆ కోట్ల కొలది దేవదూతలు, ఆ సర్వ సృష్టము అన్నీ కూడా దేవునికే మహిమ ఘనత ప్రభావములు స్తోత్రములని ఆరాధిస్తున్నాయి. ప్రభు అటు కృపను మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమంతుడు మా తండ్రి, మీరు మా కొరకు వధించుటకు నాయన మీ ప్రియకుమారుడైన క్రీస్తును పంపించినందుకు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు గనక వధించబడినటువంటి గొర్రెపిల్ల తప్ప ఎవరూ విప్పజాలని ఆ యొక్క ఏడు ముద్రలను ఆయన ఆ గ్రంథానికి వేశారు. యేసయ్య, దేవుని యొక్క ఉగ్రత నుండి మమ్మను తప్పించుటకు, రక్షించుటకు వధింపబడిన గొర్రె వలె మీ పరిశుద్ధ రక్తాన్ని చిందించి రక్షణ వస్త్రాన్ని మాకు ధరింపజేసినందుకే స్తోత్రాలైనా. మా కొరకు వధించబడినటువంటి గొర్రెపిల్ల మీరని ప్రతిరోజు గుర్తించి ఆ నాలుగు జీవుల వలె, 24 పెద్దల వలె, ఆ కొట్ల కొలది దేవదూతల వలె ఒకరోజు సర్వసృష్టము ఏ విధంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ ఎదుట సాగిల పడుతుందో ఆ రీతిగా మేము ఈ భూమి మీద ఉండగానే మా జీవితాలను మీకు సమర్పించుకొని మీ ఎదుట సాగిలపడి మా ఆత్మీయ జీవితము, మా ప్రార్థనలు, మా స్తుతి ఆరాధన ఆయన మాకంటే ఎత్తుగా ఎత్తబడి మీకు మహిమ చెల్లించేవిగా ఉండటకు సహాయం చేయండి. ఇంకా ఎవరైతే మిమ్మల్ని ఎరగని వారు ఉన్నారో ప్రభా, మీరు ఒకరోజు తిరిగి వస్తారని, మీరు వచ్చుటకు ముందుగా ఆ ముద్రలు విప్పబడతాయని, ఆ శ్రమలో ఎవరు నశించిపోకుండా ఉండుటకే మీరు ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారని నాయన, మిమ్మల్ని తృణీకరించి తిరస్కరిస్తున్నటువంటి వారు సహితము తెలుసుకొని అంగీకరించే కృపను దయచేయమని. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావము ఐశ్వర్యము ఘనత శక్తి స్తోత్రము మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్.